సౌత్ లో హీరోయిన్లు ఉన్నా రష్మిక అంత ఫాస్ట్ గా స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకున్నది ఎవ్వరూ లేరు అయితే సినిమాలు ఎన్ని చేసినా రష్మిక కెరీర్లో మైల్ స్టోన్ టర్నింగ్ పాయింట్ మాత్రం శ్రీవల్లి క్యారెక్టరే శ్రీవల్లి రష్మికే కాదు పుష్పకి కూడా మెయిన్ అట్రాక్షన్ అందుకే పుష్ప టూలో శ్రీవల్లిని కాస్త ఎక్కువే చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు మరి ఈసారి కూడా శ్రీవల్లి మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా రష్మిక సౌత్లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం లక్కీగా మ్యాక్సిమం సక్సెస్ రేట్ రావడంతో నిర్మాతలకు లక్కీ మస్కట్ అయిపోయింది మిగతా హీరోయిన్లు వచ్చామా ఒకటి రెండు సినిమాలు చేశామా అన్నట్లు ఉంటే రష్మిక మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో హడావిడి నడిపిస్తోంది స్పెషల్లీ పుష్ప హ్యూజ్ హిట్ తో స్కేల్ పెరగడం సక్సెస్ పెరగడంతో సినిమాలో స్పేస్ కూడా పెరిగింది పుష్పలో శ్రీవల్లిగా రష్మిక చేసిన హడావిడి అంతా ఇంతా కాదు శ్రీవల్లి క్యారెక్టర్ రష్మికా తో పాటు పుష్పకి కూడా మెయిన్ అట్రాక్షన్ అయింది అందుకే పుష్ప లో క్యారెక్టర్ లెంత్ పెంచినట్లు తెలుస్తోంది లేటెస్ట్ గా పుష్ప టూ సినిమాకు సంబంధించి యాగంటి గుడిలో షూటింగ్ జరుపుకుంటోంది రష్మిక రెడ్ కలర్ శారీలో గ్రాండ్ గా రెడీ అయి ఉన్న రష్మికను చూసి ఫ్యాన్స్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు అంతేకాదు రష్మిక ఇన్స్టాలో కూడా తన షూట్ కి సంబంధించి దీపాలతో ఫోటో పోస్ట్ చేసింది రష్మిక కెరీర్ పుష్పకి ముందు పుష్ప తర్వాత అనడంలో ఏమాత్రం డౌట్ లేదు అంత క్రేజ్ సంపాదించుకుంది రష్మిక దాంతో ఏకంగా నేషనల్ క్రస్ అ ట్యాగ్ సంపాదించుకుంది అప్పటి నుంచి రష్మిక మ్యాజిక్ కంటిన్యూ అవుతూనే ఉంది బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బాలీవుడ్ లో కూడా బిజీ అయిపోయింది ఇప్పటికే హిందీలో నాలుగు సినిమాలు సౌత్ లో పుష్ప టూ తో పాటు రెయిన్బో గర్ల్ ఫ్రెండ్ కుబేరా సినిమాల్లో మెయిన్ లీడ్ గా నటిస్తోంది అలా సౌత్ టు నార్త్ శ్రీవల్లి మ్యాజిక్ కంటిన్యూ అవుతూనే ఉంది మరి పుష్ప టూలో ఇంకేం మెరుపులు మెరిపిస్తుందో చూడాలంటున్నారు ఫ్యాన్స్